నమస్కారం ఆదాబ్ హైదరాబాద్ న్యూస్ కి స్వాగతం ఈరోజు హెడ్లైన్స్ క్యాంప్ ఆఫీస్ రేకుల షెడైనా సరే సీఎం క్యాంపు ఆఫీస్ విషయంలో రేవంత్ కీలక నిర్ణయం పలువురు మంత్రులకు బంగ్లాల కేటాయింపుపై స్పందన కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించబోమని స్పష్టం అసెంబ్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ పార్లమెంట్ ఘటనలో ఉపా కింద కేసు నమోదు ఎనిమిది మంది భద్రతా సిబ్బందిపై వేటు ఘటన వెనుక ఆరుగురి వ్యక్తుల ప్రమేయం ఐదుగురి అరెస్టు మరొకరి కోసం గాలింపు పార్లమెంటు వద్ద భద్రత మరింతగా పెంపు ఆ భూములు హెచ్ఎండి శంషాబాద్ లోని నూట ఎనభై ఒక్క ఎకరాల భూ వివాదం దాదాపు యాభై ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు యత్నం భూ ఆక్రమణదారుల పిటిషన్ డిస్మిస్ చేసిన హైకోర్టు తప్పుడు పత్రాలు సృష్టించారని గుర్తించిన న్యాయస్థానం తెలంగాణకు తొలి దళిత స్పీకర్ బీఆర్ఎస్ మద్దతుతో గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక సాధారణంగా ఆహ్వానించిన సీట్లో కూర్చోబెట్టిన సభ్యులు ప్రజా సమస్యలపై చర్చకు స్పీకర్ ప్రాధాన్యం ఇవ్వాలని ఆకాంక్ష అభినందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి బట్టి శ్రీధర్ బాబు కేటీఆర్ల ప్రసంగం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సర్వేయర్ వెంకటేష్ ను సస్పెండ్ చేయాలి అక్రమాలను సక్రమం చేసే ఘనుడు అవినీతి సర్వేయర్వి అన్ని అక్రమాలే గతంలో ఉప్పల్ మండలంలో భూ యజమానులకు చుక్కలు చూపించిన సర్వేయర్ ఆమ్యామ్యాలు పుచ్చుకొని తప్పుడు సర్వే రిపోర్టులను సక్రమం చేసిన ఘనత సర్వేయర్పై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పట్టించుకొని అధికారులు జనవరిలో హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన శంకుస్థాపనకు సంబంధించి ఏర్పాట్లు చేయాలన్న సీఎం రేవంత్ రాజేంద్రనగర్లో వంద ఎకరాలలో నిర్మించేందుకు ప్రణాళిక హైకోర్టు చీఫ్ జస్టిస్తో సీఎం రేవంత్ సంబంధిత అంశంపై సమీక్ష సమావేశం హెచ్ఎండిఏ కమిషనర్గా ఆమ్రపాలి తెలంగాణలో పలువురు ఐఏఎస్ల బదిలీ ట్రాన్స్కో జెన్కో సిఎండిగా ముతుజా వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా శైలజ రామయ్యర్ డిప్యూటీ సీఎం ఓఎస్టిగా కృష్ణ భాస్కర్ దర్జాగా చెరువు కబ్జా ఇరిగేషన్ రెవెన్యూ మున్సిపల్ అధికారుల కనసన్నలలో కొనసాగుతున్న నిర్మాణాలు అమీన్పూర్ మున్సిపాలిటీ వాణినగర్లో నగర్లో పేటరేగిపోతున్న కబ్జాదారులు అవినీతి మత్తులో జోగుతున్న అధికారులు అక్రమ నిర్మాణాల వైపు కన్నెత్తి చూడని వైనం ఎన్జిటి ఆదేశాలు బేఖాతర్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టి సారించి చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్